ప్రాక్టికల్ సెషన్కి అందరికీ స్వాగతం అండి. అది డెక్స్ వై, అది జుత్తుని ఇంటిని ఎలా క్లీన్ చేసుకోవాలో, దానికి ఏమేమి చేసుకోవాలో మనం నేర్చుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్నది ప్రస్తుతానికి మీకు ఇచ్చినటువంటి సున్నపిండి ఫార్ములానే ఉన్నది, బట్ ఇంతకన్నా మంచిది తయారు చేసుకోవచ్చు. ఓకే, ఆ ఫార్ములా కూడా చెప్తా. ఏ ఉప్టన్ కా ఫార్ములా హమ్ బతా రే, జో అభి ఆప్ యూజ్ కర్ రే వో యే హే, ఇస్సే భీ అచ్చా హే జో ఆప్ ఘర్ మే బనా సక్తే హే. జనరల్ పబ్లిక్ కే లియే జో బనా రే ఫ్రీ మే దే రే తో ఉస్కా ఉస్కే లియే కుచ్ కాంప్రమైజెస్ హే, ఔర్ హమ్ బనా సక్తే హే అచ్చా హే బనా కే. ఓకే, స్టార్ట్ చేయనా? ఓకే, తో పెహలే ఉప్టన్ ఫస్ట్ సున్నపిండిది. ఇందులో బేస్ అయితే పెసలు, శనగలు, బియ్యం, మూంగ్ దాల్ ఆర్ చనా దాల్ ఆర్ చావల్ ఆర్ ఏ భీ డాల్ సక్తే హే, క్యా బోల్తే ఉస్కో మాషా, బ్లాక్ గ్రామ్ క్యా బోల్తే బ్లాక్ గ్రామ్, ఇడ్లీ జో బంతా హే జిస్సే ఉడద్ దాల్. హా, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, బియ్యము. సపోజ్ మీరు 1 కిలో వేసారనుకోండి, 4 కిలోస్ అవుతుందా? ఇంకొక 1 కిలో మూలికలు వేసుకోవచ్చు అనమాట, 1:4 అనమాట. అగర్ ఏకేక్ కిలో ఆ ఉడద్ దాల్, చనా దాల్, మూంగ్ దాల్ ఆర్ 1 కిలో రైస్ డాల్తే హే, తో జో హర్బ్స్ హోతే హే నా, 1 కిలో డాల్ సక్తే హే. ఉస్మే క్యా డాల్తే హే ఓ బతాయేంగే, చెప్తాను, అది కూడా చెప్తాను. ఇది చెప్తాను ముందు, ఇది ఇవ్వనండి. ఇవి కాయలు కాదు, ఇవి కచ్చూరాలు, గంధ కచ్చూరాలు అంటారు. ఇసే బహుద్ అచ్చా గంధ కచ్చూరా బోల్తే హే, గంధ కచ్చూరా, కచ్చూర్ కపూర్ కచరియా ఎసా బోల్తే కొంచెం హిందీమే, ఏ బహుద్ అచ్చా స్మెల్ ఆతా హే ఇసే, ఆర్ స్కిన్ కే లియే భీ బహుద్ అచ్చా హే, మంచి వాసన వస్తుంది కచ్చూరాలతో, చర్మానికి కూడా చాలా మంచిది. ఈ 1 కిలోలో ఇవి ఎన్ని గ్రాములు ఉండాలంటారా? అవును, ఇది ఒకటే కాదు, ఇంకా చెప్తాను, అన్నీ చెప్పి అప్పుడు చెప్తాం. ఓకే, ఇక్కడ ఓన్లీ ఇది వేప పొడి, ఏ నీమ్కా పౌడర్ హే, నీమ్కే పత్తంకా పౌడర్ హే, ఆర్ హల్దీ. వీళ్ళు ప్రస్తుతానికి 3 వేశారు కానీ, ఏంటిది వస కాదు, వేపకి వెప అని రాశారు, మెడ మీద టైప్ చేయబడును అని ఉండేది అప్పట్లో. మెడ మీద టైప్ చేయబడును అని రాశారు, అలాగా వేపకి వెప అని రాశారు వీళ్ళు. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా మంచివి చెప్తాను కొన్ని. బావంచాలు హిందీమే క్యా బోల్తే హోస్కో, బావంచాలు చిన్న చిన్న నల్లగా గింజల్లాగా ఉంటాయన్నమాట, హోస్కో చూడండి గూగుల్లోని భావంచాలు హిందీ అని కొట్టండి. భావంచాలు అంటే మన ఏం సీట్స్, బావంచి, హా కలోంజి నయ్యే, కాలా సీడ్స్, కాలా తిల్ నహి హై, దిఖనే మే కాలా రహతే హై లేకిన్ కుచ్ ఔర్ హై. ఓకే, ఈ స్కిన్ కే లియే బహుత్ అచ్చా హై, బావంచాలు చర్మానికి చాలా మంచివి అన్నమాట. ఆవిడ చూసారు అక్కడ ఆల్రెడీ. ఓకే, అలాగే ఇందాక పొద్దున్నే మాట్లాడుకున్నాం కదా సుగంధి వేళ్ళు, యోగరసంలో వేసుకున్నాం కదా, అవి కూడా స్కిన్కి చాలా మంచివి, మంచి వాసన కూడా వస్తాయి అవి వేసుకుంటే. సుగంధి జ్యూస్ నన్నారి బోల్తే హేనా,
योग रस में डाल लेते हैं ना वो, वट्टी वेल कोड़े इसको सुगंध वेल वेर वट्टी वेल वेर वट्टी वेल अंटे इधर के एयर कूलर लो बैठ कुने वालों चापल लो अंडे वट्टी वेल डोर कटन विंडो की बिला वैसे वर के वट्टी वेल चापल पूजल लो कोड़े वारतों वट्टी वेल मंच कूलिंग एफेक्ट वस्तुंदी मंच वासन वस्तुंदी स्किन की मंचिदी ओके सो बावंचालु वट्टी वेलु सुगंध वेलु तीसुकोवच्चु ఇంకా కస్తూరి పసుపు అని ఉంటుంది కస్తూరి పసుపు మామూలు పసుపు కాకుండా కస్తూరి పసుపు ఇది తగ్గించుకోవచ్చు అనమాట ఇప్పుడు అంటే వెరైటీస్ పెరుగుతున్న కొద్దీ క్వాంటిటీ తగ్గుతుంటుంది అనమాట ఓకే అంటే వాసన వచ్చేది ఇప్పుడు ఇందులో ఓన్లీ గంధకచ్చురాలు ఉన్నాయి ఇంకా సుగంధ వేళ్ళు ఉన్నాయి వట్టి వేళ్ళు ఉన్నాయి ఇంకా మీకు ఓపిక ఉంటే చందనం చందనం పౌడర్ కూడా వేసుకోవచ్చు లగ్జూరియస్ మర్చిపోయాను అసలేం చెప్పడం మర్చిపోయాను మంజిష్ట మంజిష్ట కాదు 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 మంజిష్ట స్కిన్కి స్కిన్ డిసీజెస్లో జబ్బుల్లో ఆయింట్మెంట్లు అవి తయారు చేస్తారు దీంతో మంజిష్టతోటి స్కిన్ ఫెయిర్ కావడానికి కూడా మంచి కలర్ రావడానికి కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవడానికి సో మంజిష్ట అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అది అది కూడా వేసుకోవచ్చు ఓకే తుంగముస్తలు అని కూడా దొరుకుతాయి తుంగముస్తలు తుంగముస్తలు ముస్తా ముస్తా హిందీ మే ముస్తాయి బోల్తే ఉస్కో ఓ బి రూట్స్ హే ముస్తా ఇది కొంచెం స్కిన్ ఎక్సెస్ ఫ్యాట్ అది కరగడానికి అండ్ ఇది కూడా కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట ఏముండదు ఇవన్నీ మంచిగా మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట తుంగగడ్డలు తుంగ వేళ్ళు వేళ్ళు తుంగగడ్డ గడ్డది గడ్డ ఉంటుంది ఓకే సో ఇవన్నీ ఇవన్నీ కలిపి ఒక 1 కిలో అనుకోండి ఇప్పుడు 10 రకాల ఐటమ్స్ తీసుకుని అన్నీ 100 గ్రాములు తీసుకోండి అప్పుడు 1 కిలో అవుతుంది కాదు 100 గ్రాములు తీసుకుంటే 1 కిలో అయిందనుకోండి ఈ మిగిలినవన్నీ 1 కిలో వేసుకున్నామండి మొత్తం కలిపి 5 కిలోలు తయారవుతుంది ఏం ఫ్రై గిరీ ఏం లేదు డైరెక్ట్గా పౌడర్ చేసుకోవడం అంతే ఇదా ఏం పాడైపోదు కానీ కొంచెం పురుగు పడితే పట్టచ్చు జల్లించేసుకోవచ్చు ఇంటర్నల్గా ఏం తినం కదా ఒంటికి రాసుకోవడమే కదా అన్ని సీజన్స్కి ఇదే కొంచెం ఆయిలీ స్కిన్ ఉందనుకోండి ముల్తానీ మిట్టి యాడ్ చేసుకోండి దీనికి బాగా జిడ్డుగా ఉండే వాళ్ళకి కొంచెం ముల్తానీ మిట్టి యాడ్ చేస్తే ఆ జిడ్డు తగ్గుతుంది అంతే అదర్వైజ్ అవసరం లేదు ఓకే సో ఇది ఒంటికండి ఇవేమి లేవు పెసరపప్పు శనగపప్పు బియ్యము ఆడించి కొంచెం పసుపు కలుపుకుని వాడుద్దుకోండి అంతే ఇవేం దొరకలేదు ఫ్రై ఏం అవసరం లేదు ఏం అక్కర్లేదు వేసుకోవచ్చు ఇవన్నీ కలిపితే అందులో 5 కిలోల్లో 100 గ్రాములు పెడితే ఏం కాదండి 1 గ్రాము దేనికి నలుగు పెట్టుకోవడానికి వరిపిండి కాదు శనగపిండి వాడతారు కొంతమందికి శనగపిండి పడదు దద్దుర్లు వస్తాయి అలాంటి వాళ్ళు అది తీసేసి పెసరపిండి వాడచ్చు అనమాట మా బాబుకి చిన్నప్పుడు సున్నపిండితో రుద్దితే వాడికి దద్దుర్లు వచ్చేసేవి ఏమన్నా ఇవేవేమన్నా పడట్లేదు ఒక్కొక్కటి తీసి ఫైనల్గా శనగపిండి తీసేస్తే వాడికి దద్దులు రావడం అప్పుడు పెసరపిండి వేసేవాళ్ళం అలా ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక జనరల్గా శనగపిండితో ప్రాబ్లం వస్తుంది పెసరపిండి మినప్పిండితో ఏ ప్రాబ్లం రాదు ఓకే
हाँ सो मेलानिन प्रोडक्शन अने కొంతమందిలో మందులో ఎక్కువ అవుతుంది హా ఈ మెలనిన్ ఎందుకు ఉన్నదంటే బయట నుంచి యువి రేస్ వాటర్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి స్కిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే సో ఇప్పుడు బయట ఎండలో పని చేస్తారు ఎండలో పని చేసే వాళ్ళు నల్లగా ఎందుకు అయిపోతారు ఎక్కువగా సన్ కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళని కాపాడడం కోసం బాడీ మెలనిన్ ఇంకొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అందువల్ల నల్లగా అయిపోతారు ఓకే सो ఇది చేయడం వల్ల ఈ ఉద్వర్తనం అనేది బేసిక్ గా ఏం చేస్తుందంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేస్తుంది మనం బాగా రోజు ఈ పౌడర్ తో రుద్దుకుంటే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది ఆ స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ కరుగుతుంది అండ్ ఇందులో మనం వేసే మూలికలన్నీ కూడా బోల్డ్ అంత డిటాక్సిఫికేషన్ చేస్తాయి స్కిన్ ని నరిష్ చేస్తాయి అన్నమాట స్కిన్ ఎప్పుడైతే స్కిన్ సెల్స్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటాయో అప్పుడు ఆప్టిమల్ అమౌంట్ ఆఫ్ మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట ओके रेंडु मूडु शेड्स लाइटर गा अवुतारु अन्नमाट चाला मंदि अदि इट्स अ प्रूवन फैक्ट अन्नमाट नेचुरल गा इप्पुडु एमवुतुंदंटे ई मेलनिन प्रोडक्शन नि तग्गिंचेटुवंटि स्टेरॉयडल क्रीम्स वाडेस्तुन्नारु स्टेरॉयड्स डैरेक्ट गा स्टेरॉयड्स अन्नमाट बयट षाप् लो अम्मेस्तुन्नारु प्रिस्क्रिप्शन डिस्क्रिप्शन एं लेकुंडा असलु प्रिस्क्रिप्शन लो एवरु रायरु अलांटि क्रीम्स अवि अवि रासुकोगाने तेल्लगा अयिपोतुन्नारु చాలా ప్రాబ్లం క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తాయి అది కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము ముఖ్యంగా ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము అండ్ స్కిన్ మీద వైట్ ప్యాచెస్ ఉండిపోయి పర్మనెంట్ ప్యాచెస్ పిగ్మెంటేషన్స్ అవడం ఇలాంటివన్నీ అవుతున్నాయి అన్నమాట సో నేచురల్గానే మనం ఆ గ్లో లోపల నుంచి వచ్చేలాగా చేయొచ్చు అన్నమాట ఇవన్నీ వాడడం ద్వారా వాట్స్ వాట్స్ వైరస్ వల్ల వస్తాయి ఆ యాక్నే వేరు యాక్నే అనేది పింపుల్స్ వాట్స్ అంటే పులిపిరికాయలు పులిపిరికాయలు వైరస్ వల్ల వస్తాయి వాట్ మతలబ్ ఏక్ చోటే చోటే బ్లాక్ కలర్ హోతే బ్లాక్ హెడ్స్ నహీ చిన్న కాయలు లాగా వస్తాయి హా వో వైరస్ సే హోతే హై హా అది వైరస్ కి బ్లడ్ సప్లై కట్ చేస్తే ఊడిపడిపోతాయి అన్నమాట మందుల ద్వారా తక్క కరెక్ట్ అయిపోతాయి మొన్నై మందులు ఉనికే లే మెడిసిన్ ఖానా హై తో వో వైరస్ కా బ్లడ్ సప్లై కట్ హో జాతా హై ఔర్ వో అప్నే ఆప్ నీచే గిర్ జాతే హై మందార ఆకుల పొడి మందార పువ్వుల పొడి కూడా ఉస్కే ఫ్లవర్ కా పౌడర్ బి డాల్ సక్తే హై ఔర్ పత్తే కా పౌడర్ బి డాల్ సక్తే హై యే 50 గ్రామ్ డాల్ సక్తే హై వో 100 100 100 గ్రామ్ ये कलर है ना पर्ले हाँ और भी चीज़ें हैं जो इसमें डाल सकते हैं लेकिन बेस जो है ये 100 ग्राम और ये 100 ग्राम और ये 100 ग्राम ये 300 ग्राम हो गया तो जितने भी और मेडिसिन्स डालते हैं वो 100 ग्राम से ज़्यादा नहीं डालना है ओके ये 300 ग्राम ले सका मिगलिन वेवना वेसुकुंटे अन्नी कलिपि 100 ग्राम लेसुकोवाली మందారాకుల పొడి త్రిఫలా పౌడరు మెంతులు షీకాయ్ అలాగే కుంకుడుకాయ్ ఇది మెయిన్ అన్నమాట ఇంకా మీరే ఇంకేం కలపకుండా ఈ మూడు వాడుకున్నా సరిపోతుంది ఇంకా కలపాల్సిన వాటిల్లో భృంగరాజు గుంట కలగరాకు భృంగరాజ్ లీవ్స్ వాడతారు అలాగే హెన్నా లీవ్స్ హెన్న గోరింటాకూరు లీవ్స్ గడ్జామంది కూడా వాడతారు అలాగే డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే డాండ్రఫ్ త్రిఫలాలో ఉసిరికాయ తానికాయ కరకాయ ఉంటుంది అందులో తానికాయ త్రిఫలా మే జో తీన్ రోతేనా ఆమ్లా హర్డ్ ఆర్ బహేడా జో బహేడా హేనా వో డాండ్రఫ్ కే లియే బహుత్ అచ్చా హే इसमें वो बहेड़ा का पाउडर मिला के हेयर पैक जैसे लगा के कुछ देर रख के फिर नहाएंगे तो डैंड्रफ चल तानिकाय ओकटे डैंड्रफ की बागा पन चेस्तुंदी उत्ती बागा एक्कुवगा उंटी उत्ती तानिकाय पाउडर है अगर बहुत ज़्यादा है तो ओनली बहेड़ा का पाउडर पानी में मिला के हेयर पैक जैसे लगा सकते हैं ग्रे हेयर के नस्यम रोज मुक्लो चुक्कल वेसुकोवडमे అదే వైట్ హెయిర్ గ్రే హెయిర్కి నస్యం రోజు మీకు వేస్తున్నాం కదా అణుతైలం అదే గ్రే హెయిర్కి
గ్రే హెయిర్ రివర్స్ చేయడానికి ముక్కులో చుక్కలు వేసుకోవాలండి, అంతే. అణుతైలం రోజు మీరు వేసుకుంటున్నారు కదా, అది ఇందులో కరివేపాకు పొడి కూడా వేయచ్చు. ఇస్మే కర్రీ లీవ్స్గా పౌడర్ బీ డాల్ సక్తే హెయిర్ ప్యాక్. నేను మీకు థియరీ క్లాస్లో మీకు చూపిస్తాను కొన్ని ఫార్ములాస్, అంటే ఆయిలీ హెయిర్కి, డాండ్రఫ్ హెయిర్కి, నార్మల్ హెయిర్కి ఎలాగా అది ఓ దిఖాయింగే హమ్ క్లాస్ మే, ఓ ఫార్ములా హే ఫార్మ్ స్లైడ్స్ మే హే, కితనా పర్సంటేజ్ కౌన్ సా డాల్నా హే అసలు హే. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇది కూడా లైవ్ వెళ్తుంది కదా, ఇది కూడా ఉంటుంది. ఓకే, సో ఇవన్నిటికన్నా సో షాంపూ కానీ సోప్ కానీ వాడితే, ఇందాక మనం పేస్ట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో సుమారు ఆల్మోస్ట్ అన్ని కెమికల్స్ షాంపూలోని సోప్లో కూడా ఉంటాయి. పేస్ట్కి బారే మే జో బతాయే థా నా ఉస్మే జితనే కెమికల్స్ హే ఉతనే హీ కెమికల్స్ ఇస్మే రహతే హే, తో ఇన్ సబ్కో హమ్ అవాయిడ్ కర్ సక్తే హే. నేచురల్లీ చీజే జిస్మే హమ్ కోయి ఔర్ కెమికల్ నహీ మిలా రహే హే, ప్యూర్ హర్బ్స్ లే రహే హే. ఓకే, అదేంటంటే బయో ఎంజైమ్స్ తయారు చేయడం. బయో ఎంజైమ్స్, ఈ బయో ఎంజైమ్స్ని మనం చక్కగా ఇల్లు ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, టాయిలెట్ క్లీన్ చేసుకోవడానికి, గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, అన్నిటికీ వాడుకోవచ్చు. జనవరిలో ఒక ఆవిడ వచ్చిందని చెప్పాను కదా, ఐర్లాండ్ నుంచి వచ్చిందని, మనకి 500 యూరోలు ఇచ్చిందని చెప్పాను. ఆవిడ ఒక న్యాచురల్ ఫార్మర్ అన్నమాట. ఆవిడ బయో ఎంజైమ్స్ తయారు చేస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆవిడ దగ్గరికి వచ్చి ఆ బయో ఎంజైమ్స్ తీసుకుని కొనుక్కొని వెళ్తారట. ఆవిడ డాక్టర్ డాక్టర్ అంటారట, ఎందుకంటే అది స్కిన్ డిసీజెస్లో బాగా పనిచేస్తుంది. ఒంటికి చంకల్లో గజ్జల్లో బాగా ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు దాంతో రుద్దుకుంటే అవన్నీ పోతున్నాయన్నమాట. అందుకని అందరూ మెడిసిన్ లాగా తీసుకెళ్తున్నారు బయో ఎంజైమ్. ఆవిడ దేనికి తయారు చేసింది, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి తయారు చేసుకుంది. ఓకే, సో బయో ఎంజైమ్స్ అంటే ఏంటంటే, మనం కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దానిని యూస్ఫుల్ క్లీనింగ్ లిక్విడ్గా మార్చుకుంటున్నాం ఫెర్మెంటేషన్ చేసి. ఇదివరకు ఆయుర్వేదంలోని ఏమైనా మూలికలు అవి రేర్గా దొరికేవి ఉంటే వాటిని ఆసవారిష్టాలుగా మార్చేవారు ఫెర్మెంట్ చేసి. మీరు వింటారు కదా దశమూలారిష్టము, అర్జునారిష్టము, బలారిష్టము, పంచారిష్టం, జండు పచ్చారిష్టం ఇలాంటివి. ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయకుండా దాన్ని ఫెర్మెంట్ చేసి దాచుకునేవారు అనమాట. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్సే ఉస్సే జో లిక్విడ్ బంతా హై ఉస్కో అచ్చి తరసే హమ్ ఘర్ కో సాఫ్ కర్నే కే లియే, ఖుద్ కో సాఫ్ కర్నే కే లియే, కపడోం కో ధోనే కే లియే యూజ్ కర్ సక్తే హమ్. ఏ బహుత్ సాల్ పురానే ఆయుర్వేద మే జో బతాయే గయా హై ఆసవా ఔర్ అరిష్టా ఓ హీ ప్రిపరేషన్ హై, లేకిన్ ఇస్మే హమ్ హర్బ్స్ నే యూజ్ కర్ రహే, హమ్ కిచెన్ కా వేస్ట్ యూజ్ కర్ రహే. కిచెన్ మే జో వేస్ట్ ఆతా హై జైసే ఇస్మే పొటాటో కా పీల్స్ హై ఔర్ యే దోసకాయ తొక్కలు ఉన్నాయి, నిమ్మ తొక్కలు ఉన్నాయి, క్యారెట్ పీల్స్ ఉన్నాయి, ఏ సారే జో కిచెన్ కా వేస్ట్ హోతా హై ఇస్కో హమ్ యూస్ఫుల్ క్లీనింగ్ లిక్విడ్ మే బదల్ దేతే హమ్. ఈ కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో దీని అందరిని కూడా క్లీనింగ్కి వాడుకునే లిక్విడ్స్ తయారు చేసుకోవాలి, మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ బయో ఎంజైమ్స్ తయారు చేసుకోవడానికి ఫార్ములా రాసుకోండి. 1:3:10 1:3:10 ఫార్ములా 10. 1 ఏమో బెల్లం, 1 గుడ్ హే, 3 వెజిటబుల్ పీల్స్, వెజిటబుల్ వేస్ట్, కిచెన్ వేస్ట్, ఆర్గానిక్ మ్యాటర్, కోయి బిగ్ ఆర్గానిక్ మ్యాటర్, ఆర్ 10 వాటర్. 100 గ్రాముల బెల్లం తీసుకుంటే 100 గ్రామ్ గుడ్, 300 గ్రామ్స్ కిచెన్ వేస్ట్, 1 కిలో వాటర్, 1 లీటర్ వాటర్ పోనీ. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి ఎలా తయారు చేస్తాము. బెల్లం 100 గ్రాములు అనుకోండి, 300 గ్రాములు వెజిటబుల్ వేస్ట్ కావచ్చు, ఇలాంటి ఆకులు కావచ్చు, వేపాకులు, బొప్పాయి ఆకులు తెచ్చిపెట్టారు ఇక్కడ కిచెన్ వేస్ట్,
మూడొందలు వంద మూడొందలు లీటరు చూడు అక్కడ లోపల ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృత మాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృత మాతరం వందే సంస్కృత మాతరం